మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, అది కూడా నేరమే. కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వెరర్ గోయింగ్, మీరు కూడా దీని మీద కొల్లు డైరెక్ట్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. మల్లగుంట్ల బలరాముడు, మల్లగుంట్ల బలరాముడు అడ్రస్ మార్చి కొంచెం బ్లర్ చేశారు, అది పీలేరు చంద్రగిరి. ఇలాంటివి ఇది చంద్రగిరి, తిరుపతి, కాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, చంద్రగిరి, తిరుపతి, ఈ చుట్టుపక్కల ఉండే అన్ని కాన్స్టిట్యూన్సీలు చేశారు. ఇది కాళహస్తి, ఈ సత్తివేడు చంద్రగిరి. ఈ పేరైతే సతీష్ కుమార్ అల్లంపాటి, సతీష్ కుమార్ అల్లంపాటి చంద్రగిరి సత్తివేడు. అది సత్తివేడు నియోజకవర్గం కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇది బూతుల్లో కూడా ఎక్కడుండే బూతుల్లో కూడా మార్చారు. మళ్ళా మణికంఠ మునగాల బూత్ నెంబర్ 228, బూత్ నెంబర్ 226 మణికంఠ మునగాల, ఇట్లా బూతులు మార్చారు, కాన్స్టిట్యూన్సీలు మార్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ అన్నీ తయారు చేసేసారు. మరిశెట్టి వరిశెట్టి గురవయ్య ఆయనది తయారు చేసి వరుసగా ఆ పేరుని మూడు బూతులు వేసేసారు, నెంబర్లు మార్చేసి మూడు బూతులు వేసేసారు. అంటే మామూలుగా డెకాయిట్స్ కూడా జరిగే మరి పనులు. గరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా రేపు అనేది లేదనుకొని బరిదిగించారు. నేను అందుకని ఒకటే చెప్తున్నా, ఈరోజు జరిగే ఈ అవకతవకలపైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇది కేస్ స్టడీ కింద తీసుకోమన్నా. వాళ్ళు కూడా కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా తీసుకున్నారు. మేము ఏదేది ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి. నేను ఏ విషయం అడిగానండి, ఇది మా డ్యూటీ కాదు. ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనే వాళ్ళు ఆన్రరీగా పనిచేస్తారు, ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసే వాళ్ళు, వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలుకు పంపించే ప్రయోజనం కూడా ఉంది, మామూలు కూడా కాదు, ప్రాసిక్యూషన్, జైలుకు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇలాంటి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లందరూ, మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని చెప్పాం. దీనికి కారణం కూడా టీచర్స్ని, సీనియర్ అధికారుల్ని, అనుభవం ఉండేవాళ్ళని వేయకుండా వీళ్ళకి కావలసిన సచివాలయ స్టాఫ్ని వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకల కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ని వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత, లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలకి, ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం వాడి ఇష్ట ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే నాని చేసే పోరాటం ధర్మ పోరాటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది. ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఈ జిల్లాలో వీళ్ళు ఎక్కడ, నేను 45 ఏళ్ళు ఈ జిల్లాలో ఉన్నాను, రాజకీయాలు చేశాను, 45 ఏళ్ళు ఎప్పుడూ చూడని విధంగా మనీ పవర్, భూ కబ్జాలు, దోచుకోవడాలు, ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం, అంటే ఇది అవినీతికి కానీ అక్రమాలకు కానీ
లేకపోతే దౌర్జన్యాలకు కానీ పరాకాష్ఠ ఇవన్నీ జరగవు. ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడం 100 to 1000% జరుగుతుంది. కానీ ఒకటే హెచ్చరిస్తున్నా, మీ ఎట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టాం. అధికారులు కూడా హెచ్చరిస్తున్నా, చట్ట ప్రకారం మీరు చేయండి. మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం, వదిలిపెట్టాం. ఈ రోజుటి నుంచి కూడా చెప్తున్నా, ఎన్నికల కమిషన్స్కి ఇవ్వాల్సిన ఇస్తాం. మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్కి, డిఓపిటీకి అందరికీ లెటర్స్ రాస్తాం. ఫైనల్గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టాం. హెచ్చరిస్తున్నా, జాగ్రత్త ఉండడం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తుంది. ఇలాంటివి 1-9 కాన్స్టిట్యూన్సీలు బ్లంట్గా మరీ టూ మచ్గా చేశారు. అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మేము ఎన్ని విధాలుగా ఒక రాజకీయ పార్టీ ఎన్ని విధాల నా లైఫ్లో ఇది 10వ ఎన్నిక, మీ క్లియర్. ఇన్ని ఎన్నికల్లో ఎప్పుడు నేను చూడలేదు అంత అవకతవకలు చేస్తున్నాను. అవి కూడా చెప్పాం, మార్చి అంటే మార్చి 2000 ఎక్కువ మళ్ళా తీసుకొస్తున్నారు. అవి కూడా చెప్పాం, అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం, అవన్నీ కంట్రోల్ చేస్తాం.